ప్రవచనకర్తా చాంగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం వివాదంగా మారింది. 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గురజాడ పురస్కారానికి ప్రముఖ ప్రవచనకర్త చాంగంటి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఈ నెల 30న చాంగంటికి గురువాడ స్వగృహంలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అయితే గురజాడ పురస్కారాన్ని చాంగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడానికి హేతువాదులు రచయితలు ప్రశ్నిస్తున్నారు. జీవితాంతం హేతువాదిగా బతికిన గురజాడ అప్పారావు పురస్కారాన్ని ఒక ఆధ్యాత్మికవేత అయిన చాంగంటికి ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. పురాణాలు చెప్పి అందరూ ఆ పాత రోజులకు వెళ్లాలని చాంగంటి సూచిస్తున్నారని, గురజాడ మాత్రం గతాన్ని వదిలి ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేవారని గుర్తు చేస్తున్నారు. గురజాడకు చాంగంటికి ఏ విషయంలోనూ పోలికలు లేవని, అలాంటప్పుడు ఆయనకు పురస్కారాన్ని ఇవ్వడంలో అర్థం లేని వారు ఆరోపిస్తున్నారు. రీతిలో నివాళులర్పిద్దామనే సదుద్దేశంతో 2000 సంవత్సరంలో విజయనగరంలో ప్రారంభించిన మా గురజాడ సాంస్కృతిక సమాఖ్య గత 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖున గురజాడ సాహితీ చైతన్యోత్సవం పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆ మహాకవికి నివాళులర్పించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంకాలం ఒక విశిష్ట వ్యక్తికి సాంస్కృతిక రంగానికి గాని, సాహితీ రంగానికి గాని, నటనా రంగానికి చెందిన ఒక విశిష్ట వ్యక్తిని గురజాడ విశిష్ట పురస్కారం పేరుతో సత్కరించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 30వ తారీఖున ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, శారదా అనుగ్రహ పాత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ గురజాడ విశిష్ట పురస్కారాన్ని సమర్పించి సత్కరించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు గురజాడ పురస్కారం వివాదం కాలేదు. కవులు, కళాకారులు కానీ ఈసారి ప్రవచనకర్త చాంగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారాన్ని ఇవ్వటం పట్ల జన విజ్ఞాన వేదిక, కవులు, కళాకారులు తప్పుబడుతున్నారు. ఆధ్యాత్మికవేత అయిన చాంగంటికి అభ్యుదయవాది అయిన గురజాడ పురస్కారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కవులు, కళాకారులు నిరసన ర్యాలీలు చేపట్టారు. గురజాడ పురస్కారాన్ని చాంగంటికి ఇవ్వకూడదంటూ విజయనగరం జిల్లా గురజాడ ఇంటి నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. గురజాడ సాంస్కృతిక సామైక్య కార్యక్రమానికి అడ్డుకునేందుకు అన్ని సంఘాలు సిద్ధమయ్యాయి. చాంగంటికి ఏమాత్రం విలువలు ఉన్నా గురజాడ పురస్కారానికి పనికిరానని తిరస్కరించారన్నారు. నిలజంగా తూకులు చెప్పుకుంటున్న చాంగంటికి గురజాడ పురస్కారం ఇవ్వడం గురజాడను అవమానించడమే అవుతుందంటున్నారు. గురజాడ సాంస్కృతిక సామైక్య వారు గురజాడను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కవి గురజాడ పేరుతో పురస్కారం చాగంటి కోటేశ్వరరావు అని పురాణ కాలక్షేపం చేసేటువంటి ఒక వ్యక్తికి ఇవ్వాలని ఇక్కడ ఒక స్థానిక గురజాడ సంఘం వాళ్ళు నిర్ణయించినట్టు పత్రికల్లో వార్తలు చూసాం. ఇది మహాకవి గురజాడని అవమానించడం తప్ప వేరే ఏమీ కాదు. సమాజ ప్రయోజనాలు అందే దిశగా నడవాలని గురజాడ ఆకాంక్షించాడో ఆయన సుప్రసిద్ధ దేశభక్తి గేయం మనకి స్పష్టంగా చెబుతుంది. అటువంటి ఆశయాలకి పూర్తి విరుద్ధం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్నవాళ్ళు ఎవరికైనా కనబడుతుంది. ప్రతి ఏటా విజయనగరంలోని గురజాడ సాహిత్య సాంస్కృతిక సామైక్య గురజాడ పురస్కారాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు ఎందరో కళాకారులకు, కవులకు ఈ పురస్కారం అందించారు. జేవి సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ సి నారాయణరెడ్డి, కెవి విశ్వనాథ్, గుమ్మడి షాపుకార్ జానకి, మల్లెపూల, అంజలిదేవి రావికొండలరావు, వంశీ, భరణి, చాట్ల, మొదలి నాగభూషణ శర్మ, సుద్దాల, డాక్టర్ యూర్లగండ లక్ష్మీప్రసాద్, గరికపాటి నరసింహయ్యరావు, డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ కృష్ణ, గేయ రచయిత రామజోగియ శాస్త్రి అందుకున్నారు. గురజాడ ప్రాపంచిక దృక్పథం ఏమిటి? ఈ అవార్డు ఇస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రాపంచిక దృక్పథం ఏమిటి?
గురజాడ ప్రాపంచిక దృక్పథం భౌతికవాదం. చాగంటి కోటేశ్వరరావు భావవాదంతో ప్రవచించినవాడు. దళితుల పట్ల వివక్ష చూపడం. చాలామంది ఇవాళ ఏమంటున్నారంటే ఆయనకి ఇంకేదైనా అవార్డు ఇవ్వచ్చు. అసలు ఏ అవార్డుకి అర్హుడు కాదు ఆయన. సమాజాన్ని వెనక్కి నడిపిన వాళ్ళు, సమాజ భావజాలాన్ని మూఢత్వంలోకి ముంచిన వాళ్ళకి అవార్డులు ఇవ్వమని చెప్పడం కూడా ఈ సన్నా ప్రాపంచిక దృక్పథం ఏమిటి.